నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో పంచాయతీ ఎన్నికల డివిజన్ స్థాయి రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల నిబంధనలకు లోబడి సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ ఓటు వేసే హక్కును సద్వినియోగం పరిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలని, ఓటింగ్ మొదలైనప్పటి నుండి ఎన్నికల ఫలితాలు పూర్తయ్యేంత వరకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకు ప్రతి ఒక్క అధికారి అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సువర్ణమ్మ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ మోడలింగ్ మిమ్మల్ని రీఓరియంట్ చేయడానికి ఎలక్షన్ జరగబోతోంది. మీరు ప్రధానమైన పాత్ర పోషించాలి. అందులో కాన్ఫిడెంట్ గా, తప్పు లేకుండా, జాగ్రత్తగా మీరు వ్యవహరించడానికి ఉపయోగపడే బ్రీతింగ్ మాత్రమే ఇది. క్షుణ్ణంగా మీరు మాన్యువల్ చదువుకొని ఆవాస చూడటంతో కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ నేర్చుకొని ఎక్కడ కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా ఎటువంటి పనులు కూడా గవర్నమెంట్ మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా సఫిషియంట్లీ సీనియర్ ఆఫీసర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి పని చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు అందరూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కనెక్షన్ చెప్పండి, ప్రతి ఎలక్షన్ కొత్తగా మన దేశం మొదలవలసిందే. ఆల్రెడీ చేసిన వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే అవగాహన వారికి మాత్రమే. మళ్ళా మీరు మంచిగా ఉంటారు, ఆరేళ్ళ మధ్యలో ఒక కాలం మంచిగా ఉంటుంది. ఇప్పుడున్న రూల్స్ మారుతుంటాయి, అప్పుడున్న పరిస్థితి కంటే కొత్తగా కొన్ని గైడ్లైన్స్ వస్తుంటాయి, ప్రొసీజర్స్ కూడా మారుతుంటాయి. కాబట్టి వారు క్షుణ్ణంగా నేర్చుకోవాలి, కొత్తగా వెళ్ళే వాళ్ళు కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఓన్లీ కాన్ఫిడెన్స్ వస్తాయి. ఎప్పుడు మీరు ప్రిపేర్ అయితే, అన్ని చదువుకొని వెళితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది.